ఓం శ్రీ గురుబ్యూ నమ శ్రీమాత్రే నమ ఈరోజు చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయాణాలలో ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతూ వాహనాలు నుజ్జు నుజ్జునుజ్జవుతూ వాహన నష్టంతో పాటు ధన నష్టము ప్రాణ నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి దాంతోపాటు నరదృష్టి నరఘోష నరపీడ ద్వారా వ్యక్తి ఉత్సాహంగా లేక వ్యాపారం పైన కానీ కుటుంబంలో కూడా అనైజీగా అంటే నిరుత్సాహముతో ఏ పని చేయలేక నేను ఇంతేనేమో అని వ్యక్తులు బాధపడుతూ ఉంటారు అటువంటి వాటికి భర్తల యొక్క కలహములు కలహముల ద్వారా సంసారం కుదురులేక విచ్ఛిన్నమవుతూ ఉంటాయి మనశ్శాంతి లేక అలాగే రాహు కేతు శుక్రగ్రహాలు అనుసంధానం లేకపోవటం వల్ల వారి వివాహ యోగంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వ్యాపారాలలో వ్యాపారం సరిగా చేస్తున్నా కానీ లక్ష్మి అర్జించక వ్యాపార యొక్క సమస్యలు పెంచుకోలేక ఆర్థిక స్థితిగతుల్లో లోనవుతూ బాధపడుతూ ఉంటారు అలాగే దక్షిణ వైపు వీధిపోటు ఆ దక్షిణ వైపు వీధిపోటు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసికంగా మనశ్శాంతి కోల్పోవటము సంతాన ప్రాప్తి సంతాన అభివృద్ధి లేకపోవటము ఇట్లాక అనేక సమస్యలు అనేది జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ద్వారా ఒకే ఒక మొక్క ఆ మొక్క అరుదైన మొక్క అది ఆ మొక్క మీ వ్యాపారంలో వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో కలహములు భార్యభర్తల కలహములు ఉన్నవారికి అది బెడ్రూమ్లో దక్షిణం వైపు వీధిపోటు ఉన్నవారికి సింహద్వారానికి అది ప్రేమ రూపంలో ప్రేమ ఆ మొక్కని ప్రేమగా కట్టించి మనం కట్టి అది సింహద్వారానికి పెట్టే విధంగా ఇప్పుడు ఆ మొక్క యొక్క ఇలువలు ఆ మొక్క యొక్క ఎలాగ ఉపయోగించాలనేది మీకు ఎవరినగా క్షుణ్ణంగా తెలియబరుస్తాను దాన్ని మీరు అనుసారంగా దాన్ని ఆ మార్గంలో వెళ్తే చక్కటి పరిష్కారము చక్కటి ఫలితాలు మీరు పొందొచ్చు ఇదే ఇంద్రజాల్ మొక్క ఇది చూశారు కదా ఇది ఇంద్రజాల్ మొక్క అంటారు దీన్ని ఇది సముద్రపు అట్టడుగు భాగములో సముద్రపు అట్టడుగు భాగంలో లభించే అరుదైన మొక్క సముద్రపు మొక్క అంటారు దీన్ని ఇది ఈ మొక్క యొక్క విశిష్టత చాలా విశిష్టత అసలుకి ఎవరికి కొందరికి తెలియదు ఈ మొక్క యొక్క ఎందుకంటే మనకి పూర్వకాలం నుంచి ఈ ఇంగ్లీష్ వైద్యం రాకముందు నుంచి నాటు వైద్యము పలానా చెట్లు పలానా భజనీకలు పలానా వసీకరణ వేర్లు పలానా కొన్ని చెట్టుకు సంబంధించిన వాటి వాటితో ప్రాణాలు కాపాడే మొక్కలు అరుదైన మొక్కలు ఉన్నాయి ప్రాణాలు తీసే అరుదైన మొక్కలు ఉన్నాయి వ్యాపార సమస్యలు అభివృద్ధి పెంచడానికి అరుదైన మొక్కలు ఉన్నాయి భార్య భర్తలు ఇబ్బందులు వైద్యులకి పోవడానికి వశీకరణకు సంబంధించిన స్త్రీ పురుష వశీకరణకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి ఈ రకంగా ప్రపంచంలో మూడు వందల అరవై తొమ్మిది మొక్కలు అనేది మనకి తెలిసి వైద్యులకు కానీ తెలిసి వారికి తెలుస్తుంది తెలియని వారికి తెలియవు అటువంటి కోవకు చెందిన అరుదైన మొక్కలో మనకి ఐదు ఆరు విధానాలుగా మనకి పనికొచ్చే మొక్క ఇది ఇంద్రజాల్ సముద్రపు ఇంద్రజాల్ మొక్క ఈ మొక్క యొక్క ఏ విధంగా మీరు ఉపయోగిస్తారు ఏ యొక్క ఏ విధంగా ఉపయోగిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్తాను ఈ మొక్కలో ఒకటి ఎరుపు రంగు ఉంటుంది రెండోది నలుపు రంగు ఉంటుంది మూడోది తెలుపు రంగు వర్ణము ఉంటాయి ఈ మూడు వర్ణాలు కలియకే ఈ ఇంద్రజాల మొక్క ఇప్పుడు ప్రేమ రూపంలో మీకు కట్టి చూయిస్తున్నాను ఇది విడి భాగాలు కూడా ఉంటాయి ఎరుపు తెలుపు నలుపు ఈ మూడు వర్ణాలతో కలిసిన ఒక ఫ్రేమ్ చేయించి మీరు ఈ మూడు వర్ణాలతో కలిపించి చేయించి మీకు దక్షిణ భాగంలో వీధి పోటుగా ఉంటే ఆ వీధి పోటు ద్వారా మీ ఇంటి సమస్యలు పెరుగుతూ ఉంటే ఆ గృహంలో శాంతి లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వాస్తు దోస్తము ద్వారా ఆ దక్షిణ ద్వారము వీధిపోటు ద్వారా ఉంటే ఈ ప్రేమ్ని ఈ యొక్క మొక్కని ఈ మూడు వర్ణాలు కలిగిన మొక్కని మీరు ప్రేమ్ చేయించి ఇంటికి సింహ ద్వారానికి మీరు నిలబెట్టండి మీకు ఆ వాస్తు యొక్క ప్రభావం మీ ఇంటిపైన మీ పైన ఉండక అది శాంతించి మీకు ఐశ్వర్యము ఆరోగ్యము సంతాన ప్రాప్తి ఆ గృహములో మనశ్శాంతి మీరు శాంతింప శాంతింపచేయగలుగుతారు ఈ మొక్క ద్వారా ఇంద్రజాల మొక్క ద్వారా అలాగే మన పైన నర నరపీడ నరదోషము ఇలాగా అనేక సమస్యలు నరుల ద్వారా మనకి ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి ఈ సమస్యలకు దీంట్లో ఉన్న ఇంద్రజాల మొక్క నుండి మన ఎరుపు నలుపు తెలుపు మొక్క నుండి అది కొంత అది కొంత మూడు వింతలుగా మూడు వర్ణాలు కలిగిన ఆ మూడు మొక్కలను తీసుకొని ఒక తాయిత రూపంలో ఉంది కదా ఈ తాయితలో మనం ఆ యొక్క ఇంద్రజాల మొక్కని మూడు వర్ణాలు కలిపి ఆ ఇంద్రజాల ఆ వర్ణాలు తీసి మనం కొంతగా తీసి దీన్ని తాయితలో బిగించి మనకి మెలదా మెలధారణ చేసుకోవచ్చు లేదా మొలధారణ అయినా వేసుకోవచ్చు మొలలో కానీ మెళ్ళలో కానీ ఇది ఇంద్రజాల మొక్క అనేది ఈ తాయితలో బిగించడం ద్వారా మీరు నర కన్ను నర పీడ నరదోషములు ఎటువంటి వాటి ఉన్నా కూడా మీ వైపు మీ కుటుంబం వైపు రాత్రిపోయినా పగలపోయినా వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళినా కూడా ఎటువంటి నరదోషాలు మీకు తగలవు అది సత్వరం ఫలితాన్ని ఇస్తుంది అలాగే భర్తల యొక్క సతమత కలహములు ఆ కలహముల ద్వారా సంసారం కుదురలేకుండా ఉంటుందన్నమాట దానికి ఆ భార్య భర్తల యొక్క కలహాలు అనేది మీకు లేకుండా భార్య భర్తలు సంసారం కుదురుగా సాగాలి మంచిగా సాగాలి భర్త మన మాట వినాలి భార్య మన మాట వినాలనుకుంటే దీంట్లో తెలుపు వర్ణముతో ఉన్నటువంటి ఇంద్రజాల మొక్కని చిన్నగా ఒక పెద్ద ప్రేమ కాకుండా చిన్న ప్రేమని ఫ్రేమ్గా మీరు చేయించుకొని మీరు బెడ్రూమ్లో తలవైపు అంటే తూర్పు మొఖముగా చూసేటట్టుగా పడమర గోడకి తూర్పు ముఖముగా మనం చూసేటట్టుగా ఈ ఫ్రేమ్ని మీరు బిగించగలిగితే ముఖ్యంగా గమనించండి దీంట్లో తెలుపు ఎరుపు నలుపు ఉంటాయి మీ భార్య భర్తల యొక్క సమస్యలు తీరాలి మీరు భార్య భర్తలు సంతోషంగా సంసారం కుదురుపడి ఒకరి మాట ఒకరు ఐక్యతతో పోవాలనుకుంటే తెలుపు వర్ణముతో తెలుపు వర్ణముతో ఉన్న ఇంద్రజాల మొక్కని మీరు ఫ్రేమ్ చేయించి మీరు బెడ్రూమ్లో గోడకు తగిలించండి మీకు చక్కటి పరిష్కారం ఉంటుంది అలాగే వ్యాపారంలో జన ఆకర్షణ జన ఆకర్షణ ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది జనాలు వస్తే మన క్లయింట్స్ వస్తే కానీ మన వ్యాపారం అమ్ముడుపోతుంది ద్వారా మనకి లక్ష్మి గడించగలుగుతాం అలాగా మనకి లక్ష్మి గడించాలి మన వ్యాపారం అభివృద్ధి జరగాలి మనం జనాకర్షణ జరగాలి మనకి క్లయింట్స్ రావాలి అనుకున్నప్పుడు దీంట్లో నలుపు వర్ణము తెలుపు వర్ణముతో కలిగిన రెండు మొక్కలు ఉంటాయి ఆ రెండు మొక్కలు అనేది మీ వ్యాపార సమస్య సంస్థ ఆ సంస్థ యొక్క పేరు ఒక ఫ్రేమ్ కట్టించే ముందు ఒకటి తెల్లటి పేపర్ మీద మీ వ్యాపార సంస్థ యొక్క పేరు దానిపైన పొందుపరిచి దానిపైన రాసి ఇది ఆ నలుపు ఏరు తెలుపు నలుపు తెలుపు యొక్క మొక్కల్ని ఆ ఇంద్రజాల మొక్కల్ని దాంట్లో ఉంచి మీ వ్యాపార సంస్థ పేరు అనేది దాంట్లో రాసి దాన్ని సింహ ద్వారా మీ వ్యాపార సింహద్వారానికి ముందువైపు మీరు దీన్ని పెట్టి పూజించి ప్రతినిత్యము ఊదువత్తి మన అగరవత్తిలు అనేది పూజ చేస్తే జనాకర్షణ జరుగుతుంది దాని ద్వారా వ్యాపార సంస్థ అనేది పెరుగుతుంది లక్ష్మి కలిసి వస్తుంది ఇది ఒకటి మీరు ప్రతి విషయములలో కొన్ని ప్రయాణాలు వెళ్తూ ఉంటారు ప్రయాణాలు వెళ్తూ ఉంటారు ఆ ప్రయాణాల్లో ఆకస్మికంగా మనకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు జరగటం వల్ల మనకి అనేకమైన ఆరోగ్య సమస్యలు దాని ద్వారా ఐశ్వర్య సమస్యలు డబ్బు ఖర్చు పట్టుకోవటం హాస్పిటల్ చేయటం ఆ సమస్యలు కాలు విరగటం చేయి విరగటం ఇటువంటి తలబలగలటం ఇటువంటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి ఒక్కొక్క సంవత్సరంలో ఒకే కుటుంబంలో నలుగురు ముగ్గురు ఇలాగా యాక్సిడెంట్ రూపంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు జరుగుతున్నాయి ఆల్రెడీ ఇటువంటి వాటికి ఆ వ్యాప్ ప్రయాణం యొక్క ప్రమాదాలు తొలగించడానికి అది ఒక సమస్య అది ఒక ఘోషే అది ఒక దృష్టి ప్రభావమే మనుషుల పైన అందువల్ల నష్టాలు ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటాయి ఐశ్వర్య నష్టం డబ్బు నష్టం జరుగుతూ ఉంటుంది కాళ్ళు చేతులు కోల్పోయి అంగ అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు కొంతమంది అలా జరిగి ఉన్నాయి కూడా అటువంటి వాటికి వాహనములు మన సొంత వాహనం అవుతే మన సొంత వాహనం అవుతే దానికి ఈ ఇంద్రజాలం ఒక ఎరుపు రంగు వర్ణంతో ఉంటుంది ఆ ఎరుపు రంగు ఉన్న వర్ణముతో ఉన్నటువంటి ఇంద్రజాల మొక్కని మన చిన్న ఒక ఫ్రేమ్ కానీ లేదంటే ఒక తాయిత రూపంలో కానీ ఒక తాయితలో కానీ పెద్ద తాయితలో కానీ అది మనం పూర్తిగా దాంట్లో నింపి పసుపు కుంకుమ అక్షంతులు దాంట్లో నింపి ప్రేమ అయితే ప్రేమ్ కట్టించవచ్చు లేదంటే ఒక తాయిత రూపంలో కానీ లేదంటే ఒక పెట్టెలో కానీ ఒక బాక్స్లో కానీ వాహనం అవుతే మీరు అలా చేయండి లేదంటే రెంట్కి వెళ్ళేటప్పుడు కానీ రెట్లే రెంట్లకి తీసుకెళ్లేటప్పుడు కానీ ట్రావెల్స్ నడిపేటప్పుడు కానీ ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి జరగకోకుండా ప్రతి ఒక్కరూ తాయిత రూపంలో ఈ ఇంద్రజాల ఎరుపు మొక్క యొక్క దాన్ని ఉంచి మీరు మెళ్ళో కానీ ఉంచుకుంటే చాలా ప్రమాదాల నుంచి వైదొలిగిపోవచ్చు ప్రమాదాలు జరగవు ప్రమాదాలు ఎదురు కావు సుఖంగా ప్రయాణం జరుగుతుంది గమ్యాన్ని చేరుకోగలుగుతారు ఈ రకమైన ఒక ఐదు సమస్యలు ఆరు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ ఇంద్రజాల మొక్క దొరుకుతుంది ఈ ఇంద్రజాల మొక్క యొక్క విశిష్ట మిమ్మల్ని అనేక విధమైన ఇబ్బందుల నుంచి కాపాడుతుంది కాబట్టి మీకు దగ్గరలో ఉండి ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్యులను కానీ అందరికీ తెలియదు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ మమ్మంటి వారిని మీరు కాంటాక్ట్ అవుతే మా కాంటాక్ట్ నెంబరు మా యొక్క పేరు ఆ స్క్రీన్ పైన ఉంటుంది మీకు ఎక్కడైనా దొరకని దొరికిన విశేషం ఉంటే మీరు తీసుకొచ్చి పెట్టేయండి దొరకంది ఏదన్నగా ఉంటే మీకు అందుబాటులో లేకపోతే మా కాంటాక్ట్ అవుతే మీ పేరు బలం మీద ప్రత్యేకమైన కొన్ని మీ సమస్యని తెలుసుకొని దానికి తగ్గ పరిష్కారం పూజా విధానముల ద్వారా శాంతిపర్చి ఈ విశిష్టమైన అరుదైన మొక్కని ఈ ఇంద్రజాల మొక్కని మీ గృహానికి మీ వ్యాపారాలకి మీ వాహనాలకి అందజేసే బాధ్యత తీసుకొని మీరు సుఖశాంతులతో జీవించేటట్టుగా ఈ యొక్క ఇంద్రజాల మొక్క మీ కుటుంబంతో కలిసిపోయి ప్రమాదాల నుంచి నష్టాల నుంచి గృహశాంతిని కోలుకునేటట్టుగా వ్యాపార వాస్తు శాస్త్రాల ద్వారా ఇది నిక్షిప్తమయ్యి నిజమయ్యి ఇది మీకు సుఖాలని నష్టాల నుంచి వైదొలిగించి లాభాలని గడించే మీకు అరుదైన మొక్కగా వివరించాను ఇది మీరు ఒకటి మీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ దీన్ని తెప్పించి పెట్టండి సుఖశాంతులతో మీ జీవితాన్ని గడించండి ఓం శుభం గురుభ్యో నమ